మొదటగా నా మిత్రులు పాత్రికేయులందరికీ నా నమస్కారం. చాలా రోజుల తర్వాత కరోనా తర్వాత మళ్ళీ మా సినిమా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మళ్ళీ ఇక్కడి నుంచి త్వరగా 100 సినిమాలు పూర్తి చేస్తాననే నమ్మకంతో చేయాలని చెప్పి మళ్ళీ స్పీడప్ చేస్తున్నాం. 79 అయిపోయింది, 80. అంటే ఇట్ ఈజ్ అన్ని నా సిస్టర్ కన్సర్న్స్ అండి. సీకే ఎంటర్టైన్మెంట్స్ అనే దాంట్లో ఇవన్నీ సిస్టర్ కన్సర్న్స్. ఇట్ ఈజ్ ఏ సీకేఎస్ సీకే స్క్రీన్స్. ఇట్ ఈస్ ద సిస్టర్ కన్సర్న్ ఆఫ్ సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. మీ అందరూ తెలుసు, హ్యాపీ మూవీస్, అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్, తేజ సినిమా ఇవన్నీ చేసాం. శ్రీ సుభశ్వేత ఫిలిమ్స్ మా సత్యార్తో శ్రీ సుభశ్వేత ఫిలిమ్స్లో చేసాం. జ్యోతిలక్ష్మి నిజంగా చాలా మంచి ప్రౌడ్ ఫిల్మ్ లాగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తను అంత గొప్పగా పర్ఫామ్ చేశాడు ఆ సినిమాలో. నిజంగా ఈరోజు మా పూరి అన్నయ్య లేడు, అందుబాటులో లేడు, లేకపోతే తను వస్తా అన్నాడు. ఈరోజు మళ్ళీ అలాంటి గోపి చాలా మంచి కథని చేశాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ అందరూ ప్రాణం పెట్టి సినిమా చేసేటటువంటి టెక్నీషియన్ కాంబినేషన్ అయింది. మా సునీల్ కావచ్చు, నాకు అసలు మర్చిపోలేనటువంటి గుర్తుండేటటువంటి పాటలు ఇచ్చిన వ్యక్తి సునీల్. ఎందుకంటే మీకు బాగా తెలుసు లోఫర్లో ఒక సాంగ్ ఉంటుంది, అలానే జ్యోతిలక్ష్మి. మళ్ళీ ఈరోజు ఈ కాంబినేషన్తో ఇలా చేస్తున్నాం. డైరెక్టరు ఒక గొప్ప కథని, ఇది నాకు ఆయన తయారు చేసుకుంది, ఇది నాకు రావటం అనేది లక్కీగా అది సత్య నాకు చేసినటువంటి ఫేవరు. అంటే సమాజంలో ఒక మంచి పాయింట్ అండి అది. యాక్చువల్గా ఇప్పుడు మా డైరెక్టర్ ఆయన బయట పెడితే పెడతాడు లేకపోతే లేదు, కానీ ప్రతి యంగ్స్టర్ థింక్ చేయాల్సింది, ప్రతి తల్లిదండ్రి థింక్ చేయాల్సినటువంటి మంచి పాయింట్ అది. ఎడ్యుకేషన్ బేస్ చేసి చాలా బాగుంటుంది. దాన్ని గాడ్సేగా తీసుకురావటం అనేది ఇట్ ఈజ్ ఏ టెమండ్రస్ థాట్. ప్రతి ఒక్కరిని డిస్కస్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చేటటువంటి సినిమా. ఈ సినిమా వేడు సురేష్, కెమెరా సురేష్. డెఫినెట్గా అబ్బాయి చాలా బాగా చేస్తాడనే నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే డైరెక్టర్ చేయించుకుంటాడు. రెండో లెక్క ఏంటంటే ఐశ్వర్యలక్ష్మి, ఐశ్వర్యంతో వచ్చినటువంటి లక్ష్మి డబ్బు తెచ్చడానికి మా సినిమాలో జాయిన్ అవ్వటం అనేది మాత్రం వి ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకోటి కూడా ఉందమ్మా, నా కంపెనీలో చేసిన ప్రతి హీరోయిన్ చాలా హై దీనికే వెళ్ళారు, అలానే నువ్వు వెళ్ళాలని. అంటే స్ట్రైట్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ ఫర్ యూ. వీటన్నిటికంటే కొద్ది నెలల్లో డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం జూన్ జూలైకి రిలీజ్కి వస్తాం. ఈ రిలీజ్కి వచ్చేదానికి ప్రతి క్షణం యాజ్ ఏ నా బ్రదర్స్గా మీరు ఎప్పుడు నా సపోర్ట్ చేశారు, బాగా ప్రమోట్ చేసి పెట్టాలి ఈరోజు ఉండే సోషల్ మీడియా దీంట్లో. ఒక ఆనందమైన టీము, అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తుండేటటువంటి ఒక ప్రతి మన మనసులో ఉండేటటువంటి దుర్మార్గమైన పేరు గాడ్సే అనేది. కానీ ఆ గాడ్సే దుర్మార్గమైన పేరా లేకపోతే మంచి పేరా అనేది ఆ డైరెక్టర్ ఈ సినిమాలో చూపిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ సత్యకి పట్టం అనేది వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలుస్తాం. ఈ రోజు నుంచి కంటిన్యూస్గా షూటింగ్ జరిగి ఫినిష్ చేసేంత వరకు మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నా కానీ అప్ టు ఫినిష్
సింగిల్ షెడ్యూల్ లాగానే వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.